Hi friends, please subscribe to Amaravathi Media and press the bell icon for more latest updates. ఆడా ఉంటా ఏడా ఉంటా అంటున్న రేణుకా చౌదరి. కేంద్ర మాజీ మంత్రి, కాంగ్రెస్ పార్టీ సీనియర్ నేత రేణుకా చౌదరి వ్యవహారం చాలా విచిత్రంగా ఉంది. తాను ఏపీ మొత్తం తిరుగుతానని, ఎవరు అడ్డుకుంటారో చూస్తానని రెచ్చిపోయారు. ఇక్కడే విషయం అర్థం కావడం లేదు. అసలు ఏపీలో రేణుకా తిరుగుతానంటే అడ్డుకున్నది ఎవరు? రేణుకా చౌదరి ఏపీలో పర్యటిస్తానంటే ఎవరైనా అభ్యంతరాలు వ్యక్తం చేశారా? ఒకవైపు రెగ్యులర్గా ఏపీలో ఎప్పటి నుండో తిరుగుతూనే ఉన్నారు. మళ్ళీ తనను ఎవరైనా ఆపితే వాళ్ల కథ చూస్తానంటూ వార్నింగ్ ఇవ్వడం ఏంటో అర్థం కావడం లేదు. వచ్చే ఎన్నికలలో గుడివాడ అసెంబ్లీకి కానీ విజయవాడ ఎంపీకి కానీ పోటీ చేయాలన్న తన కోరికను బయటపెట్టారు. సంతోషమే, పోటీ చేస్తే కాదనేది కూడా లేదు. ఎలాగూ ఏపీలో కాంగ్రెస్ పార్టీకి గట్టి అభ్యర్థులు లేరు కాబట్టి రేణుక పోటీ చేస్తే ఏపీ కాంగ్రెస్ కూడా కాదనే అవకాశాలు తక్కువే. మరి మధ్యలో అధిష్టానం ఆదేశిస్తే పోటీ చేస్తానని కండిషన్ పెట్టడం ఏంటి? జన్మత వైజాగ్కు చెందిన రేణుక ఏపీలో పోటీ చేస్తానంటే అధిష్టానం మాత్రం కాదంటుందా? వచ్చే ఎన్నికలలో విజయవాడ పార్లమెంటుకు లేదా గుడివాడ అసెంబ్లీకి పోటీ చేసి రేణుక తన కెపాసిటీ ఏంటో అందరికీ చూపిస్తే బాగుంటుంది. నిజానికి మాజీ మంత్రి ఎంపిక చేసుకున్న రెండు నియోజకవర్గాలు కూడా గట్టి నియోజకవర్గాలే. తన కెపాసిటీని నిరూపించుకునేందుకు సరైన నియోజకవర్గాలనే రేణుక ఎంపిక చేసుకున్నారు. కాకపోతే అనవసరమైన మాటలు మాట్లాడకుండా రెగ్యులర్గా నియోజకవర్గాల్లో పర్యటనలు మొదలు పెడితే పార్టీ బలోపేతానికి చర్యలు తీసుకున్నట్లవుతుంది. అలాగే వ్యక్తిగతంగా రేణుకకు కూడా మంచి మైలేజీ మొదలవుతుంది. ఇక టీడీపీ, జనసేన, బీజేపీ అభ్యర్థులంటారా, ఎవరు పోటీ చేస్తే మాత్రం రేణుకకు ఎందుకు? ఎందుకంటే ఆమె టార్గెట్ అంతా వైసీపీ అభ్యర్థిని ఓడించడమే కదా. గుడివాడలో కొడాలి నాని పోటీ చేయడం ఖాయమే. ఇక విజయవాడ ఎంపీ అభ్యర్థి ఎవరో తేలాల్సి ఉంటుంది. ఎలాగో విజయవాడ పార్లమెంట్ స్థానం కమ్మోరికి మంచి ప్రాబల్యం కలిగిన సీటే. కాబట్టి రేణుకా చౌదరి తన కెపాసిటీ చూపించి వైసీపీని ఓడించేస్తే ఛాంపియన్గా నిలవవచ్చు.